ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గాడ్ వర్డ్స్ దేవుని మాటలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. లూకాస్ వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను. రక్షకుడి జననం ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడు. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి చెప్పబడినటువంటి ప్రవచనముల నెరవేర్పు ఆధారంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జన్మించటం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించింది నశించిపోతున్న వారిని రక్షించటానికి, నశించిపోతున్న మనుషులను రక్షించటానికి, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించటానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన్మించింది మనల్ని రక్షించటానికి. చాలామంది ఈ లోకంలో జన్మించారు. అవతార పురుషులుగా పిలువబడిన వారు జన్మించారు. గొప్ప గొప్ప వారిగా పిలువబడిన వారు జన్మించారు. అనేక మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు జన్మించారు. పేరు ప్రఖ్యాతులు పొందిన వారు జన్మించారు. ప్రపంచానికే ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొందిన వారు జన్మించారు. కానీ ఏ ఒక్కరూ కూడా సాటి మనిషిని రక్షించలేకపోయారు. మంచి జీవిత విధానాన్ని చూపించలేకపోయారు. ఎవరైనా కానీ, ఈ లోకంలో జన్మించినటువంటి ఏ మనిషి అయినా కానీ మరొక మనిషిని విమోచించలేడు, మరొక మనిషిని రక్షించలేడు, మరొక మనిషి జీవితాన్ని ఉద్ధరించలేడు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఎందుకోసమో తెలుసా? నశించిపోతున్న వారిని రక్షించటానికి. అనగా పాపములో జోగుతూ పాపముతో కూడినటువంటి అలవాట్లు కలిగి ఈ లోకంలో చెడు జీవితం జీవిస్తున్న వారిని దేవుడు రక్షించాలనుకున్నాడు. అలా రక్షించాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే జరుగుతుందని దేవుడు నిర్ణయించుకుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలో పుట్టించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించే విధంగా చేశాడు. దయచేసి గమనించండి, దావీదు పట్టణం అనగా దేవుడు పట్టణం, అనగా దేవునికి జన్మనిచ్చినటువంటి పట్టణం యెరూషలేము పట్టణం, ప్రభు అయిన యేసుక్రీస్తుకు జన్మనిచ్చినటువంటి పట్టణం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అనేక మంది కోసం సిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నశించిపోతున్న మనిషిని రక్షించాడు. నశించిపోతున్న మనిషిని రక్షించి సమాధానకరమైన జీవితాన్ని అనుగ్రహించి ఆ మనిషిని తనతో పాటు జీవించటానికి పరలోక భాగ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇది జగమెరిగిన సత్యం. ఇది వాస్తవం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టలేదని వాదించేవారు కొంతమంది ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టలేదు, ఇది కేవలం కొంతమంది క్రైస్తవుల కల్పితమని మాట్లాడేవారు కూడా ఉన్నారు. అవి నిజం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఆధారాలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎవరైతే రక్షిస్తారో వారిని రక్షకుడు అంటారు. ఎవరైతే నిస్సహాయ స్థితిలో రక్షించబడలేనటువంటి స్థితిలో ఉంటారో వారికి రక్షణ అవసరం. వారికి రక్షించే రక్షకుడు కావాలి. అలా ఈ లోకంలో నశించి నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి మనుషుల మీద దేవుడు జాలిపడ్డాడు. అలా జాలిపడి వారిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. చాలామంది జన్మించడానికి చాలా కారణాలు ఉంటాయి ఈ లోకంలో. కొంతమంది ఏ కారణం లేకుండా కూడా జన్మిస్తారు, అది వేరే విషయం. కానీ మహారుషులుగా పిలువబడిన వారు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినవారు, అనేక దైవములుగా పిలువబడిన వారు, వారు జన్మించినందుకు ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నా ప్రభువు, నా రక్షకుడు
ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టింది మాత్రం నశించిపోతున్న మనిషిని రక్షించడానికే పుట్టారు. ఈ లోకంలో పుట్టిన ఏ ఒక్కరు కూడా సాటి మనిషి కోసం పుట్టలేదు, సాటి మనిషిని రక్షించడం కోసం పుట్టలేదు, సాటి మనిషిని పాపం నుంచి విడిపించడానికి పుట్టలేదు. నా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టింది నశించిపోతున్న వారిని రక్షించడానికి పుట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు జననం నశించిపోతున్న వారికి ఒక శుభవార్త, నశించిపోతున్న వారికి ఒక నిరీక్షణ కలగజేసింది. రక్షకుడి జననం అనేక మంది జీవితాల్లో వెలుగును నింపింది, అనేక మందిని నరకపు దారిలో నుండి బయటకు తీసుకువచ్చింది. అటువంటి రక్షకుడు నీకోసం నా కోసం కొన్ని వేల సంవత్సరాల క్రితమే పుట్టి ఉన్నప్పుడు ఆ రక్షకుడు నీ హృదయంలో నా హృదయంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాడా? ఆయనను మనం రక్షకుడిగా కలిగి జీవిస్తూ ఉన్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తు లేని జీవితం, ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి జీవించకుండా మనం జీవించేటటువంటి జీవితం, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు. ఈ లోకంలో మనల్ందరినీ రక్షించటం కోసం రక్షకుడిగా జన్మించాడు. మనందరి కోసం సిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనందరి పక్షమున మనకు రావలసినటువంటి శిక్షను కొట్టివేశాడు. ఎలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. ఆ మరణాన్ని దేవుడు కొట్టివేసి మనకు నిత్య జీవాన్నం, మనకు నిత్య జీవం అనే రక్షణను అనుగ్రహించాడు. మరి అలా మనకు రక్షణను, నిత్య జీవాన్ని అనుగ్రహించాడంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. మరి అలా ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనలో ఎంతమంది పొందుకున్నాం? మనలో ఎంతమంది ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణను పొందుకున్నాం? దయచేసి గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నీకోసం నా కోసం ఈ లోకంలో ఉదయించాడు రక్షకుడిగా. నిజమే, అది మన క్షేమం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. మన క్షేమం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. కానీ ఎంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా కలిగి ఉన్నారు? ఈ లోకంలో లోకరక్షకుడిగా జన్మించటం మన కోసమే. కానీ ఎవరైతే వ్యక్తిగతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నా రక్షకుడు, ఆయన నా కోసమే సిలువలో మరణించాడు, నేను చేసిన పాపముల నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు, నేను చేసిన తప్పులు అపరాధముల నిమిత్తమే తను గాయపరచబడి నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి సిలువ మీద మరణించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, నాకు పరలోకాన్ని బహుమానంగా అనుగ్రహించాడు అని విశ్వసిస్తారో, ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆయన్ని కలిగి జీవించడానికి నిర్ణయించుకుంటారో, వారు మాత్రమే రక్షించబడతారు. వారికి మాత్రమే రక్షణ సొంతమవుతుంది. రక్షించే రక్షకుడు సిద్ధంగా ఉన్నాడు, రక్షణ నీకు సిద్ధంగా ఉన్నది. కానీ అటువంటి రక్షకుడిని నువ్వు అంగీకరించకపోతే నీకు రక్షణ కలగదు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో లోకరక్షకుడిగా జన్మించాడు. నిజమే, ఆయన పుట్టాడని చెప్పి డెకరేషన్లు చేస్తున్నాం, ఆయన పుట్టాడని చెప్పి సంఘాలకు లైటింగ్ డెకరేషన్ చేస్తున్నాం, కొత్త కొత్త అలంకారాలు చేస్తున్నాం, పిండి వంటలు చేస్తున్నాం, ఇంటి మీద స్టార్లు పెడుతున్నాం, ఇంటి లోపల పండగ వాతావరణం కలిగి ఉంటున్నాం. మంచిదే, దేవుడు పుట్టినందుకు, లోకరక్షకుడు పుట్టినందుకు సంతోషించటం మంచిదే, ప్రభువును మహింపరచటం మంచిదే. కానీ ఆయన లోకరక్షకుడిగా నీ జీవితంలో పుట్టినప్పుడు నువ్వు ఎంత పండగ వాతావరణం కల్పించుకున్నా, ఎంత చక్కగా పండగ చేసుకున్నా ఎటువంటి ఉపయోగం లేదు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వంశంలో, నీ సంఘములో ఆయన రక్షకుడిగా జన్మించినప్పుడు నువ్వు క్రిస్మస్ పండుగ చేసినప్పుడు ఏం ఉపయోగం? ఇంకా నువ్వు క్రిస్మస్ పండుగ చేసినా ఏం ఉపయోగం? ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో రక్షకుడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే క్రిస్మస్కు ఒక అర్థం ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో, అనేక మంది సేవకులు, అనేక సంఘాలు, అనేక మంది సేవకులు ఈ రోజుల్లో నామకార్థ భక్తి విశ్వాసాలు కలిగి ఉంటున్నారు. రక్షించబడిన వారు చాలామంది సంఘంలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రార్థనలో పాల్గొంటారు, ఒకవైపు ప్రభు బలలో చేయి వేస్తారు, మరొకవైపు సినిమాలు చూస్తూ ఉంటారు, మరొకవైపు లోకానుసారమైన ఆచారాలు కలిగి ఉంటారు, మరోవైపు పాపం చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు,
ఒకవైపు క్రిస్మస్ పండుగ చేస్తూ ఉంటారు, ఒకవైపు మద్యం చేవిస్తూ ఉంటారు. ఒకవైపు క్రిస్మస్ పండుగ చేస్తూ ఉంటారు, ఒకవైపు మరొక వైపు డీజే సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటారు, క్యారల్స్ సింగింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి లోకపరమైన ఆచార సాంప్రదాయాలు కలిగి ఉండి క్రిస్మస్ను నువ్వు చేసినంత మాత్రాన ఏమి ఉపయోగం, ఏమిటి ప్రయోజనం? దయచేసి గమనించండి, ఇవన్నీ చేయడం తప్పు. క్రిస్మస్ క్యారల్స్ చేయడం తప్పు, ఇంటికి డెకరేట్ చేయడం తప్పు, ఇంటి మీద స్టార్ పెట్టడం తప్పు, క్రిస్మస్ పండుగ చేయడం తప్పు అని నేను అనడం లేదు. కానీ గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు మీ సంఘంలో రక్షకుడిగా లేకుండా, ప్రభువైన యేసుక్రీస్తుని నీ జీవితంలో నువ్వు రక్షకుడిగా కలిగి ఉండకుండా, నీ కుటుంబంలో ఇంకా నీ తమ్ముడో అన్నో నీ చెల్లో నీ తండ్రో నీ తల్లో రక్షించబడకుండా నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావు, అది ఎలా? అవును, నీ వంతు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ వ్యక్తి మార్పు కోసం నువ్వు భారం కలిగి ప్రార్థన చేయి. వీలైనంత త్వరగా ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేయి. వారు రక్షించబడి కుటుంబం అంతా కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా కలిగి క్రిస్మస్ పండుగ చేసుకుంటే ఆనందం. సంఘమంతా రక్షించబడిన వారిగా కలిగి ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా కలిగి రక్షించబడిన సంఘముగా ఉండి క్రిస్మస్ పండుగ చేసుకుంటే ఆనందం. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి, ఆయన మనకు రక్షకుడిగా జన్మించాడు కాబట్టి ఆయనను బట్టి ఆనందించండి, ఆయన జన్మించినందుకు ఆనందించండి. ఆయన జన్మదినాన్ని ఒక సాకుగా తీసుకుని ఈ లోకానుసారమైన వ్యవహారాలు చేయటం కోసం ప్రయత్నం చేయకండి. అది ఏ ఒక్కరికి క్షేమం కాదు. రక్షించబడిన విశ్వాసుల్లో, సంఘ కాపరులు నేటి దినముల్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో గ్రాండ్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఎంతో గొప్పగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయడానికి, సంఘంలో క్రిస్మస్ వేడుకలు జరిగించడానికి ముందడుగులు వేస్తూ ఉన్నారు. మంచిదే, దేవుడు పుట్టిన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా చేయడం తప్పు కాదు, గొప్పగా సెలబ్రేట్ చేయడం తప్పు కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆ సెలబ్రేషన్స్లో స్థానం కల్పించండి. మనం చేస్తున్నటువంటి సెలబ్రేషన్స్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడా లేడా, ఆయన మనం చేస్తున్న దాన్ని అంగీకరిస్తున్నాడా లేదా, మన జీవిత విధానము ఆయన ఆశించిన విధంగా ఉన్నదా లేదా, మనం చేస్తున్నటువంటి క్యారల్ సింగింగ్ కావచ్చు, మనం చేస్తున్నటువంటి క్రిస్మస్ కేక్ కటింగ్ కావచ్చు, మనం పాడుతున్నటువంటి పాటలు, మనం చెప్తున్నటువంటి సందేశము, మనం పెట్టినటువంటి క్రిస్మస్ ట్రీ, ఏమేమైతే మనం అలంకరించి ఉన్నామో, ఏమేమి అయితే మనం అలంకరించి ఉన్నామో, ఏమేమైతే మనం ప్రభు కోసం చేస్తూ ఉన్నామో, అవన్నీ కూడా దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన సిలువ సువార్త అనేక మందికి ప్రకటించు. ఈ క్రిస్మస్ రోజున క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని నీ జీవితం ద్వారా, నీ సంఘము ద్వారా, నీ కుటుంబం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయి. పేదలకు సహాయం చేయి. బట్టలు లేని వారికి బట్టలు పంచిపెట్టు. ఒక పూట కూడా భోజనం చేయలేని వారికి ఆహారం పంచిపెట్టు. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించు. అది దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. విలువలు కలిగిన జీవితాన్ని దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. రక్షకుడిని మహిమపరిచేటటువంటి జీవితాన్ని దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, సహోదరులారా, గమనించండి, చాలామంది ఈ రోజుల్లో దేవునికి సాక్షిగా జీవిస్తున్నామని చెప్తున్నారు, ప్రభు యేసుక్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉన్నామని చెప్తున్నారు. 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాము, ఆ విధంగా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని చెప్తున్నారు, ఈ విధంగా గొప్ప అద్భుతాలు దేవుడు మా జీవితంలో చేశాడని చెప్తున్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఆశీర్వాదం, ప్రభు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఆ సంఘంలో కనిపించడం లేదు, ఆ వ్యక్తి జీవితంలో కనిపించడం లేదు, సాక్షి జీవితం కనిపించడం లేదు. ఏ మాత్రం విలువలు లేకుండానే దేవుని బిడ్డము, దేవుని బిడ్డలమని చలామణి అయిపోతున్నారు, సంఘ కాపరులమని చలామణి అయిపోతున్నారు. అది క్షేమం కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజమైన క్రిస్మస్ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో రక్షకుడిగా జన్మించాలి. ఆయన జన్మించిన దానికి ఒక సార్థకత మన జీవితం ద్వారా ఇచ్చినప్పుడే క్రిస్మస్కు ఒక అర్థం ఉంటుంది. క్రిస్మస్ పండుగ చేసుకోవడం మంచిదే, ప్రభు యేసుక్రీస్తును గుర్చిన జన్మదినాన్ని అనేక మందికి తెలియజేయడం మంచిదే, మంచి పని. మన జీవితం మార్పు చెందినదిగా ఉండాలి, మన జీవితం విలువలు కలిగినదిగా ఉండాలి, మన జీవితం ద్వారా ప్రభు యేసుక్రీస్తును తెలియజేయాలి. అప్పుడు మాత్రమే క్రిస్మస్కు ఒక అర్థం ఉంటుంది.
కనుక నేటి నుంచైనా సరే క్రీస్తును కలిగిన జీవితాన్ని అలవాటు చేసుకో. క్రీస్తుకు సాక్షిగా జీవించేటటువంటి జీవితానికి ప్రాధాన్యత ఇవ్వు. ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరిచేటటువంటి జీవితం వైపుకు ముందడుగులు వేయి. అంతేగాని ప్రతి సంవత్సరం జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా చేద్దాం, ఇలాగే ముందుకెళ్ళిపోదాం, ఇలాగే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని ఒక ఆసరాగా తీసుకొని మన సరదాలు తీర్చుకుందాం. మనకు అవసరమైనటువంటి ప్రణాళికలతో కూడినటువంటి వేడుకలు జరిగించుకుందాం అనేటటువంటి ఆలోచనలు తీసివేసేయండి. దేవుణ్ణి మహింపరిచే విధంగా నీ సంఘాన్ని రూపొందించుకో. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించడానికి ఒక కేంద్రంగా పెట్టుకో. ఈ క్రిస్మస్ సీజన్ని దేవుని మహింపరిచే విధంగా ఒక అద్భుతమైన ప్రణాళిక ద్వారా దేవుని గురించిన రాజ్యపు సువార్తను నువ్వు అనేక మందికి తెలియజేసే విధంగా ముందడుగువే. అప్పుడు నీ జీవితం ద్వారా, నీ సంఘము ద్వారా మేలు కలుగుతుంది. నీ సంఘము ద్వారా దేవుడు అనేక మందిని తన వైపు ఆకర్షించుకుంటాడు. అటువంటి కృప దేవుడు నీకు దయచేయాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. నామకార్థమైనటువంటి క్రిస్మస్ వేడుకలు చేసుకోవద్దు, విలువలు కలిగినటువంటి క్రిస్మస్ వేడుకలు మనం చేసుకుందాం. అనేక మంది దూషించే విధంగా, అనేక మంది హింసించే విధంగా, అనేక మందిని బాధ పెట్టే విధంగా, అనేక మందికి అవమానం కలిగించే విధంగా సాక్ష్యం లేనటువంటి జీవితాలను కలిగి మనం దేవునికి సాక్షులుగా ఉండలేము. సాక్ష్యం లేనటువంటి జీవితం ద్వారా ఏ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు కోసం సాక్షిగా జీవించగలడు? సాక్ష్యం కలిగి ఉండాలి, విలువలు కలిగి ఉండాలి, క్రీస్తునే కేంద్రంగా పెట్టుకుని జీవించాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. దానికి ఇదే మీ కానవాలు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఈ లోకంలో ఒక గొప్ప కార్యము జరిగింది. దేవుడి యొక్క ప్రణాళిక ప్రారంభించబడింది. దేవుని యొక్క సృష్టి ప్రణాళిక, మనిషిని రక్షించాలి అనే ప్రణాళిక ప్రారంభించబడింది. ఆ ప్రణాళిక ప్రభువైన యేసుక్రీస్తు జననం ద్వారా కొనసాగింది. రక్షకుడి జననం, ప్రతి మనిషిని రక్షించేటటువంటి రక్షకుడు, లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో చాలామంది పుట్టారు, ఈ లోకంలో చాలామంది పుట్టి చనిపోయారు, కానీ ఏ ఒక్కరూ కూడా సాటి మనిషి కోసం ప్రాణం పెట్టడానికి ముందడుగు వేయలేకపోయారు. సాటి మనిషిని రక్షించడానికి సిద్ధంగా ఉండలేకపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి ముందుకొచ్చాడు. మన కోసం తన ప్రాణాన్ని అప్పగించాడు. మనల్ని రక్షించడం కోసమే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తుకి మనం అంటే ఎంత ప్రేమో చూడండి. నశించిపోతున్న మన కోసమే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కానీ ఎన్నో క్రిస్మస్ సీజన్లో ఎన్నో ఈ విధంగా మనం దొర్లించి వేస్తున్నాం, పాస్అవుట్ చేసేస్తూ ఉన్నాం, ఒకదాని వెంట ఒకటి పోయే విధంగా చేస్తున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని మన జీవితంలో మనము కలిగి ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండటం లేదు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అనేక మంది చేస్తున్నటువంటి ఈ ఆచారంతో కూడినటువంటి విధానాన్ని చూసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి మహింపరిచే జీవితం లేకుండా అందంగా చర్చిని డెకరేట్ చేస్తూ ఉన్నారు, చక్కగా కొత్త బట్టలు ధరించుకుంటూ ఉన్నారు, చక్కగా మంచి వంటలు చేసుకుంటున్నారు, ఆరాధన జరిగిస్తూ ఉన్నారు, ఆరాధన అయిపోయిన తర్వాత భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మార్పు చెందిన జీవితం ఏది? క్రీస్తును కనబరిచేటటువంటి జీవితం ఏది? దానికోసమే దేవుడు వెతుకుతూ ఉన్నాడు. క్రిస్మస్లో క్రీస్తు ఉండాలి. క్రిస్మస్ పండుగలో ప్రభువైన యేసుక్రీస్తుకు స్థానం ఉండాలి. ఏం చేసినా సరే ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ వచ్చే విధంగానే చేయాలి. ఆచారపరమైన సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండొద్దు. ప్రభువైన యేసుక్రీస్తును మనము కలిగి ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు అదే విధంగా జీవిస్తూ ఉన్నారు. నామకార్థమైనటువంటి భక్తి విశ్వాసాలను వారు కలిగి ఉంటున్నారు, నామకార్థంగానే జీవిస్తూ ఉన్నారు. నామకార్థమైనటువంటి భక్తి విశ్వాసాలు ఏ ఒక్క వ్యక్తిని కూడా రక్షించలేవు, ఏ ఒక్క వ్యక్తికి కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించలేవు. కనుక నామకార్థమైనటువంటి భక్తి విశ్వాసతను విడిచిపెట్టండి. రక్షకుడు ఈ లోకంలో జన్మించింది ఎందుకు? రక్షకుడు ఈ లోకంలో జన్మించింది నశించిపోతున్న వారిని రక్షించడానికి.
నశించిపోతున్న వారిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తే అటువంటి రక్షకుడిని పట్టుకొని అసలు ఆయన పుట్టనే లేదు, ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టలేదు, ఆయన కాశ్మీర్లో పుట్టాడు, ఆయన అక్కడ పుట్టాడు, ఆయన ఇక్కడ పుట్టాడు, ఆయన జన్మం గురించి ఆయన జన్మించిన జీవిత విధానాన్ని గురించి అనేక మంది చర్చలకు తావిస్తూ ఉన్నారు. అది కాదు మనం చేయాల్సింది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో ఖచ్చితంగా తెలియజేయబడింది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేసేవారిగా మనం ఉండాలి. క్రీస్తు జన్మించి వేల సంవత్సరాలు గతిస్తూ ఉన్నప్పటికీ నేటికి కూడా ఉజ్జీవాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం. నేటి దినం వరకు కూడా దేవుణ్ణి గురించిన ఒక ఉజ్జీవకరమైన సువార్త ఉద్యమాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉన్నది, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. రక్షించగలిగిన దేవుడు, రక్షించగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన నీ కోసం నా కోసం జన్మించాడు. నీకు నాకు ఒక నిరీక్షణ ఉన్నది, మన కోసం నీకు నాకు ఒక నిరీక్షణ ఉన్నది. నీ కోసం నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. కనుక క్రిస్మస్ రోజునైనా సరే క్రీస్తును మన హృదయంలో రక్షకుడిగా కలిగి ఉండటానికి ఆసక్తి కలిగి ఉందామా? పండగ క్రైస్తవుల్లా కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తును మహింపరిచే క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా మన జీవితాలని మనం దేవుడికి సమర్పించుకొని జీవించాలి. కనుక అటువంటి కృపను మనం దేవుడి నుండి పొందుకోవాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలంటే మనం ఏం చేయాలి? మన జీవితాలని ఉన్న ఫలంగా తీసుకువెళ్ళి దేవుని చేతికి అప్పగించాలి. ఏ విషయాలలో అయితే ఇంకా దేవునికి మహిమకరంగా జీవించలేకపోతున్నామో, రక్షకుడు పుట్టాడు, ఈ రక్షకుడు లోక రక్షకుడు అని ఇంకా ఎవరైతే తెలుసుకోలేకుండా ఉన్నారో, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త ఇంకా ఎవరైతే తెలుసుకోలేకుండా ఉన్నారో, అటువంటి వారు తెలుసుకోవడానికి వారికి ఒక అవకాశం కల్పించడానికి, వారికి నిజమైన రక్షణ అనుభవం పొందుకునే విధంగా చేయటానికి, రక్షకుడిని పరిచయం చేయటానికి మన జీవితాలను మనము సమర్పించుకోవాలి. మన జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించే వారిగా ఉండాలి. కనీసం మన జీవితాన్ని ఈ రోజైనా కలిగి ఉన్నటువంటి నామకార్థ భక్తి విశ్వాసాలను విడిచిపెట్టి సంపూర్ణమైన పట్టుదలతో, నిశ్చయతతో దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించేటటువంటి శక్తిని దేవుడి నుంచి మనం పొందుకోవాలి. కనుక అటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు మనకు దయచేయాలంటే మనం ఏం చేయాలి? మన జీవితాన్ని దేవుడికి అప్పగించాలి. రక్షకుడు జన్మించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో నీ కోసం నా కోసం జన్మించాడు. గ్రహించు, ఆయన ఎందుకోసం జన్మించాడో గ్రహించు. ఆయన రక్షించి, ఆయన ఇచ్చినటువంటి, ఆయన జన్మించి, ఆయన మనల్ని రక్షించి మన పట్ల చూపినటువంటి అపారమైన కృపను ఒకసారి గ్రహించు. రక్షకుడి జననం, రక్షకుడి ద్వారా మనకు విమోచన కలుగుతుంది. రక్షకుడి ద్వారా మనం రక్షించబడి సమాధానకరంగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని గమనించండి. మనం జీవిస్తున్న ఈ సమాధానకరమైన జీవితానికి కారణమేంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి విలువైన రక్షణ. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. అలా నీకోసం నా కోసం రక్షించినటువంటి, నీకోసం నా కోసం జన్మించినటువంటి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా కలిగి ఉండకుండా ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు? రక్షణను ఎంతకాలం నీ రక్షణను పోస్ట్పోన్ చేస్తూ ఉంటావు? ఇప్పుడు కాదు, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత రక్షించబడతాను, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత రక్షించబడతాను, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత రక్షించబడతాను, యవనంలో రక్షించబడితే యవన కాలంలో వచ్చేటటువంటి యవన కోరికలను, యవనపు అలవాట్లను తీర్చుకోవడానికి అవకాశం ఉండదు, కనుక నేను రక్షణ ఇప్పుడు పోస్ట్పోన్ చేస్తాను, ఇప్పుడు రక్షించబడను, ఇప్పుడు వద్దు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దయచేసి గమనించు, నేడు అనే దినము ఉండగానే రక్షణను కోరుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నీకిస్తున్న సమయంలోనే నువ్వు రక్షణ పొందుకోవటానికి ముందడుగు వేయి. మరోసారి నువ్వు ప్రార్థించినా, మరోసారి నువ్వు ఆశపడినా నీకు రక్షించబడే అవకాశం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ క్రిస్మస్ రోజైనా నీ జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించు.
సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించి ఆయనకు సాక్షిగా జీవించేటటువంటి జీవితం దేవుడు నీకు దయచేయాలని ఆయన కోరుకుంటావా? సంపూర్ణంగా ఆయనకి నీ జీవితాన్ని సమర్పిస్తావా? కలిసి ప్రార్థన చేద్దాం. కృప కలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. అయ్యా, క్రీస్తు మా కోసం జన్మించాడు, రక్షించే రక్షకుడిగా మా కోసం జన్మించాడు. నశించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనుషులను నీ సిలువ ద్వారా ప్రభు మమ్మల్ని రక్షించావు. అపరాధులుగా నాయన ఏమాత్రం మంచితనం లేకుండా జీవిస్తున్న వారిని నువ్వు రక్షించావు, సిలువకు నాయన వారసులుగా చేశావు. నువ్వు ఈ లోకంలో జన్మించింది ప్రభు మమ్మల్ని రక్షించటానికే. దావీదు పట్టణమందు నువ్వు పుట్టింది ప్రభు మమ్మల్ని రక్షించటానికే. చాలామంది క్రిస్మస్ యొక్క అర్థం తెలియకుండానే జీవిస్తూ ఉన్నారు. క్రీస్తును గూర్చిన వార్త వారు గ్రహించకుండానే జీవిస్తూ ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు జన్మించింది ఎందుకో గ్రహింపు లేకుండానే జీవిస్తున్నారు. నామకార్థ వ్యక్తులుగానే జీవిస్తున్నారు. అటువంటి జీవితాన్ని నుంచి విడిపించు. ఈ క్రిస్మస్ రోజైనా సంపూర్ణంగా అయ్యా నీకు మా జీవితాన్ని సమర్పించుకుని జీవించటానికి మాకు శక్తిని దయచేయండి. ఏ విధమైనటువంటి నాయన షరతులు లేకుండా మా జీవితాన్ని క్రిస్మస్ రోజు మీకు సమర్పించుకుంటున్నాం కనుక రక్షణను నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకుండా సంపూర్ణంగా నిన్ను మా జీవితంలో కలిగి జీవించటానికి, పండగ క్రైస్తవులుగా కాకుండా ఆయన విలువ కలిగినటువంటి నిజమైన క్రైస్తవులుగా ఈ క్రిస్మస్ దినాన్ని జరుపుకోవడానికి మాకు సహాయం దయచేయమని, తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.